నమస్తే వెల్కమ్ టు రెడ్టీవీ ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే వాస్తు జ్యోతిష్య నిపుణులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం శ్రావణమాసంలో బోల్డ్ అని పండుగలు వరలక్ష్మి వ్రతం అయితే ఏంటి శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి వస్తుంది రాఖీ పౌర్ణమి రోజే జంధ్యాల పౌర్ణమి అలాగే హైగ్రీవ జయంతి కూడా ఉంది ఒక్కసారి ఈరోజు విశిష్టత ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి మీ మాటలు తప్పకుండా నండి శ్రావణ మాసము పౌర్ణమికి చాలా విశిష్టతలతో కూడి ఉంది మీరు చెప్పారు మొత్తము అయితే రాఖీ పౌర్ణమి అన్న చెల్లెళ్ళకి అంటే సోదరి సోదరుల అనుభవం కదా అయితే ఇది మొదట ఎవరు ప్రారంభించారు ఈ రాఖీ పండగ దాని వెనుక ఉన్న వృత్తాంతా మనం తెలుసుకుందాం ఇప్పుడు క్షీరసాగరం మన మనందరికీ తెలిసిందే కదండి క్షీరసాగరం మదనం జరిగినప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ క్షీరసాగరం నుంచి అంటే కల్పతరువు కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఇవన్నీ అమృతము వీటన్నిటితో పాటు శ్రీ हां लक्ष्मी अम्मा और आवर गोविंद అయితే ఆవిర్భవించినప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటు రేవంతుడు అని ఒక మనిషి అంటే ఒక బావుడు కూడా ఆవిర్భవించాడు అయితే ఆయన పైకి రావడం రావడం ఎలా వచ్చాడంటే అంటే ఒక తెల్లటి గుర్రం ఆ తెలుపు ఎంత తెలుపు అంటే స్వచ్ఛమైన తెలుపు అనమాట ఆయన పుట్టడమే ఆ తెల్లటి గుర్రంలో పైకి అంటే స్వారీ చేసుకుంటూ వస్తాడు అనమాట అయితే ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ ఇద్దరు కూడా చక్కగా ముచ్చటించుకుంటూ ఉంటారు ముచ్చటించుకుంటూ ఉన్నప్పుడు అమ్మవారు అయ్యవారి పాదసేవ చేస్తూ ఉంటారు కదా డు వైకుంఠానికి వస్తాడు అంటే వీళ్ళిద్దరు దర్శనం కోసం వస్తారు తన సోదరుని చూడటానికి వస్తారు అమ్మవారు ఒకసారి రేవంతుడిని చూస్తారనమాట చూసి ఆయన తెల్లదనానికి ఆయన అందానికి అబ్బా నా సోదరుడు ఎంత అందంగా ఉన్నాడు ఇంత చక్కటి అశ్వం మీద సారీ చేసుకుంటూ వస్తున్నాడని ఒక్క క్షణం ఆవిడ అవాక్ అవుతుంది అనమాట ఆయన తెల్లదనానికి ఆయన అందానికి అలానే చూస్తూ ఉంటుంది అయితే ఆ సమయంలో శ్రీమన్నారాయణులు శ్రీమన్నారాయణుడు అమ్మో అని పిలుస్తాడు అనమాట లక్ష్మి లక్ష్మి అని పిలిస్తే అమ్మవారు పలకదు మూడు సార్లు పిలుస్తాడు మూడు సార్లు పిలిచినా పలకదు అయితే అయ్యవారికి కోపం వస్తుందంట అయ్యవారికి కోపం రావడం అంటే ఇదంతా ఒక చిన్న లీలా వినోదం అనమాట అయితే అప్పుడు ఏమంటాడంటే నువ్వు నన్ను పట్టించుకోకుండా నీ సోదరుడిని చూస్తూ ఉన్నావు గుర్రాన్ని చూసి నీ పతి పిలిస్తే నువ్వు పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేసావు కాబట్టి నువ్వు కూడా ఆడగుర్రమై పుట్టు పుట్టు అని చెప్పి చెప్పిస్తాడు అనమాట చెప్పించినప్పుడు అమ్మవారు అంటుంది ఒక్క క్షణం నా పుట్టింటి వారు వచ్చినప్పుడు నేను చూశాను దానికి ఎంత ఆగ్రహం స్వామి ఇది మీకు తగున అంటే ఆయన అంటాడు నువ్వు చింతించుకుదేవి అంటే ఒక మనం దేవి భగవతంలో చూసుకుంటే కనుక అమ్మవారు కూడా ప్రతి శాపం ఇస్తుంది అనమాట ఇప్పుడు నన్ను నేను ఒక్క క్షణం మిమ్మల్ని పలకనందుకు మీ సేవని తిరస్కరించినందుకు ఇంత శాపం ఇచ్చారు మీరు కూడా గుర్రంగా జన్మించారని అని చెప్పి అమ్మవారు కూడా ప్రతి శాపం ఇస్తుంది అనమాట అయితే అప్పుడు శ్రీమన్నారాయణ అమ్మవారు బాధపడుతూ ఉంటే బాధపడకు దేవి నేను మళ్ళీ నీ జన్మిస్తాను ఆ హైగ్రీవుడ్ రూపంలో జన్మిస్తాను జన్మించినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు సంతానం కలిగినప్పుడు అప్పుడు మనకి నీకు మోక్షం వస్తుంది అంటే ఆ శాప నుంచి విమోచన జరుగుతుంది అప్పుడు నువ్వు మళ్ళీ వైకుంఠానికి రావచ్చు అని అమ్మవారికి మంగళ శాసనం చెప్తారనమాట అంటే అప్పుడు అమ్మవారు అంటుందన్న అంటే అలా పుట్టిన వాళ్ళే హైహేయిల్ అనమాట కార్తవీర్యార్జునుడు హైహేయి వంశం వంశం నుంచి వచ్చిన వాడు అనమాట అలా అయితే అమ్మవారు అంటుంది స్వామి ఆది లక్ష్మిని నాకే నా పుట్టింటి వారికి మాట్లాడాలన్నా చూడాలన్నా మీ నుంచి ఇంత వ్యతిరేకత వచ్చింది శాపానికి గురయ్యాను మరి మామూలు ప్రజల విషయం ఏంటి వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ సోదరి సోదరులతో అన్నబంధంగా ఉండే ఉండే అవకాశమే లేదా అంటే అప్పుడు శ్రీమన్నారాయణుడు వరం ఇస్తాడు అనమాట ఈ రోజు అంటే ఏ రోజైతే ఇలాగ అయిందో ఆ రోజు అంటే శ్రావణ పౌర్ణమి రోజు ఎవరైతే సోదరి సోదరులకు రాఖీ కడతారో కట్టిన వాళ్ళకి శ్రీరామ రక్ష కట్టించుకున్న వాళ్ళకి శ్రీరామ రక్ష అని చెప్పి ఆ శ్రీ శ్రీమన్నారాయణుడు వచనం చెప్తారు వచనం ఇస్తారు అనమాట అలానే సోదరి సోదరులు లేని వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడికి రాఖీ కడతారు అనమాట ఇలా మనకి రాఖీ పండగ ఆవిర్భావం అన్నది జరిగింది అనమాట అంటే పురాణ కథ దీని వెనక అద్భుతం అలా అలా జరిగిందండి అలానే మనం జంజాల పౌర్ణమి హైగ్రీవ జయంతి అయితే ఒక కాలంలో కల్పం అయిపోయినప్పుడు బ్రహ్మదేవుడు గాఢ నిద్రలోకి వెళ్తాడు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు హయగ్రీవుడు అని అన్న రాక్షసుడు వచ్చి ఆయన పని ఏంటంటే మొత్తం ఎవరి దగ్గర జ్ఞానం అంటే వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసేసుకుంటాడు అంటే జ్ఞానాన్ని తీసుకోవడం ఎలా తీసుకుంటాడు అంటే ఇంకా వాళ్ళ మైండ్ మొత్తం కూడా ఏమీ ఉండదు మొత్తం డల్ అయిపోతుంది అనమాట అంత తస్కరిస్తాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు మస్తిష్కంలో ఏముంటాయి వేదాలు ఉంటాయి కదండీ నాలుగు వేదాలు ఉంటాయి పురాణాలు ఉంటాయి అన్ని అంటే సూక్ష్మ ధర్మ సూక్ష్మాలన్నీ ఆయన బ్రెయిన్ నిక్షిప్తమై ఉంటాయి అయితే హైక్రీవుడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర నుంచి అవన్నీ తస్కరిస్తాడు అనమాట తస్కరించినప్పుడు బ్రహ్మదేవుడికి అంటే ఇంకేం అర్థం కాదు మొత్తం జ్ఞానమంతా పోతే ఏముంటుంది ఇప్పుడు అంటే మనం జ్ఞానంతో కలిగి చేసే పనులు వేరు జ్ఞానం లేకపోయినప్పుడు చేసే పనులు వేరు ఇప్పుడు అది మనం కొంతమందికి చూస్తాం కదా మనం ప్రాక్టికల్గా చెప్పాలంటే కొంతమంది పాపం మెంటల్లీ స్టేబుల్ ఉండరు వాళ్ళకేమీ అర్థం కాదు అంటే అక్కడ జ్ఞానం లేకపోవడమే అంటే పిచ్చోళ్ళు అని అనడం కంటే అక్కడ జ్ఞానం లేదని అని మనం చెప్పాలన్నమాట అలా బ్రహ్మదేవుడికి ఏమి అర్థం కాని సమయంలో శ్రీమన్నారాయణ ఆ విషయాన్ని కనుక్కొని అంటే యాక్చువల్గా ఈ హైగ్రీవుడు అంతకుముందు కూడా సోమాసురుడు అనే రాక్షసు రాక్షసుడు రూపంలో వచ్చి ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఇవన్నీ తస్కరిస్తాడు ఈ విద్యలన్నీ అప్పుడు ఏం చేస్తాడు విష్ణుమూర్తి మత్స్య అవతారంలో వచ్చి ఆయన అన్నమాట మళ్ళీ ఆయన హయగ్రీవుడిగా జన్మించి మళ్ళీ అదే పని చేస్తాడు అంటే పూర్వజన్మ వాసన పక్క మళ్ళీ అదే పని చేస్తాడు అదే పని చేసినప్పుడు శ్రీమన్నారాయణుడు మళ్ళీ ఇంకా లాభం లేదు అని చెప్పేసి ఇతనికి తగిన శిక్ష విధించాలని చెప్పి ఆయన హయగ్రీవుడి అవతారం ఎత్తి ఆయన్ని సంహరించి ఆ వేదాలన్నీ తీసుకెళ్లి బ్రహ్మదేవుడికి అందిస్తాడు అనమాట వేదాన్ని బతికించిన రోజు కా అంటే వేదాన్ని సంరక్షించిన రోజు కాబట్టి దేవతలు అంటే ఇప్పుడు వేదం సరిగ్గా సాగితేనే దేవతలకి అంటే యజ్ఞ ఏగాది క్రతువులు జరగాలంటే ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక ఋగ్వేదంలో ఎన్నో మంత్రాలు ఉంటాయండి ఆ మంత్రాలు అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది అనమాట ఇప్పుడు ఎవరైనా పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఋగ్వేదం ఇలాంటి వేదాన్ని పరిశీలించి ఏ మంత్రం తోటి యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే వీళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది దాంతో చేస్తారు అనమాట సో ఈ జ్ఞానం అంతా మిస్ అవుతుంది కదా అందుకని ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో దేవతలకి పండగ అన్నమాట అందుకని దేవతలు సంత సంతర్శించి శ్రీమన్ హైగ్రీవుడ్ రూపంలో ఉన్న శ్రీమన్నారాయణకి బంగారు బహుకరిస్తారు బహుకరిస్తారన్నమాట ఉడతా భక్తిగా అందుకని ఆయనకి బహుకరించిన రోజు కాబట్టి అది జంజాల పౌర్ణమిగా కూడా మనం భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం అనమాట అంటే గాయత్రి మాత ఆవిర్భావం యజ్ఞోపవితం అంటే మనకు గుర్తొచ్చేది ఎవరన్నా గాయత్రి మాత కదా గాయత్రి మాత ఆవిర్భావం అయిన సమయం కూడా ఆ రోజే కాబట్టి మనకి ఆ రోజు జంజాల పౌర్ణమి అంటే తీర్థాల్లో గంగని మించిన తీర్థం లేదు మంత్రాల్లో గాయత్రిని మించిన మంత్రం లేదని మనకి అలాంటి అమ్మవారి మహిమాన్ విత్రురాలైన అమ్మవారి ఆవిర్భావం కూడా ఆ రోజు అయింది కాబట్టి ఆ రోజు ఇన్ని విశిష్టతలతో కూడుకొని ఉంటుంది అద్భుతం ఆ రోజు రాఖీ కడతారు కదండి సోదరి సోదరులకి అయితే ఈ రాఖీ మీరు మామూలుగా ఫ్యాషన్ రాఖీలు బయట తెచ్చి కట్టినా సరే ఈ చిన్న పరిహార ప్రక్రియ చేస్తే వచ్చే సంవత్సరం వరకు కూడా మీ సోదరి సోదరులకి శ్రీరామ రక్ష మీకు కూడా అంటే ఎప్పుడు ఆడపిల్ల ఏం కోరుకుంటుంది పుట్టింటి వాళ్ళు బాగా బాగుండాలి ఆడపిల్ల ఉండదు కదండి వాళ్ళకి బాగుంటుంది మనకి కూడా బాగుంటుంది అయితే ఆ రోజు గణపతి పూజ చేసి మనం వరలక్ష్మి వ్రతానికి తోరం కట్టుకుంటాం కదా తోర పూజ చేస్తాం కదా ఈ రోజు కూడా అండి ఏడు గ్రంథులతో అంటే ఏడు ముళ్ళు వేసి ఒక తోరాన్ని తయారు చేసి రెండు వీలుంటే కనుక చేసి ఆ గణపతి పూజ అంటే ఎన్ని కావాలంటే మంది సోదరి సోదరులు ఉంటారు పూజ చేసి ఆ తోరాన్ని కడితే అది శ్రీరామ రక్ష అవుతుందండి కట్టిన వాళ్ళకి మంచిది కట్టించుకున్న వాళ్ళకి మంచిది ఇద్దరికి మంచిది అంటే బయట అమ్మాయి కట్టినా కూడా ఇలా మన శాస్త్రపరంగా జరుపుకుంటే కనుక సశాస్త్రీయమైన ఫలితాలు వేగవంతంగా అందుకుంటామండి గణపతి పూజ అంటే ఏం చేయాల్సి పసుపు పసుపు గణపతిని చేసుకోవాలండి పసపు గణపతిని చేసుకొని ఆయన మోదక ప్రియుడు కాబట్టి చలిబిడి ఉండాలి కానీ ఏవైనా నవజం పెట్టి సంకటనాశ గణేశ స్తోత్రం చదవడం గణపతికి సంబంధించిన నామాలు జపించడం దుర్వాళ్లతోటి ఆయన పూజించడం అంటే గరికతో ఆయన పూజించడము ఇవన్నీ చేస్తే కనుక ఆయన సంతృష్టి అవుతాడు అప్పుడే ఇవి అక్కడ పెట్టేసేస్తాయి ఎందుకంటే ప్రథమ గణాధ్యక్షుడు ఆయనే కదండి విఘ్నాలన్నీ తొలగాలి కాబట్టి ఈ ఈ తోరాలు అంటే ఈ తోరాలనే రాఖీగా భావించుకోవాలి భావించి ఎన్ని కావాలంటే ఆయన చేసుకొని గణపతి దగ్గర ఉంచి పూజ చేస్తే కనుక అది ఏం చేస్తాడంటే ఇలా మనం కడితే కనుక దానికి పసుపు రాసి ఎలాగైతే మనం వరలక్ష్మి వ్రతానికి చేసుకుంటాం అలానే అండి కాకపోతే అక్కడ తొమ్మిది ముళ్ళు వేస్తాం ఇక్కడ ఏడు ముళ్ళు వేస్తాం అంతే అంతే అది వేసుకొని కట్టడం వల్ల మీరు రాఖీ కట్టిన పరమార్థం ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అద్భుతం అండి అయితే రాఖీ పౌర్ణం ఒక్కటే తెలుసు కానీ దాని ఉన్న కథ కానీ లేకపోతే అసలు ఎలా అన్నది కానీ తెలియదు చాలా చక్కగా వివరించారు నాన్నగారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే శుభం నమో భగవతే వాసుదేవాయ